సార్ ఇంకోటి, ఇప్పుడు మీరు సూర్య వెబ్ సిరీస్లో ఇంత డీప్ క్యారెక్టర్ చేస్తున్నారు కదా, ఆ ఎన్విరాన్మెంట్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి ఇప్పుడు మీరు చేసే క్యారెక్టర్ తోటి ఇప్పుడు మీరు బయట కలిస్తే పబ్లిక్ మిమ్మల్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు సార్? ఇప్పుడు ట్రెమండస్ రెస్పాన్స్ అండి. ఎంత మంచి రెస్పాన్స్ అంటే, ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా వాళ్ళు ఒకసారి నాకు రోడ్డు మీదకి వచ్చిన ఈ మెట్రో రైల్వే స్టేషన్లో ప్రయాణం చేస్తున్న టక్కున మీరే సార్, మీరు సూర్యలో చేస్తున్నారు కదా సార్, కొటేషన్లు సార్ అద్భుతం సార్, ఆ కొటేషన్ల కోసం ఎపిసోడ్ చూస్తున్నాం సార్, సార్ భలే చదువుతారు సార్ మీరు అని నేను ఒక ఆయన అసలు ఇదేంట్రా బాబు ఇంత చిన్నదానికి ఇంత రెస్పాన్స్ వస్తుందా, హ్యాపీ. ఇక యూత్ అయితే ఎంత కనెక్ట్ అయిపోతున్నారంటే, సార్ మా ఫాదర్ కూడా ఇలాగే సార్, సేమ్ ఇంతే సార్, యాజ్ ఇట్ ఈస్ సార్. ఆడు పరిచయం కూడా లేదు, ఉండదు, అసలు ఎక్కడ పెడితే అక్కడ ఆపేసి నిలబెట్టేసి వాళ్ళు ఎంత క్యూరియాసిటీ ఫీల్ అవుతున్నారంటే, నిజంగా వాళ్ళింట్లోనే ఇదంతా జరుగుతుందేమో సార్, నా భవిష్యత్తు కూడా అట్లా భయమవుతుంది సార్, ఎట్లా సార్ ఇప్పుడు అది అని చెప్పేసి వాళ్ళు అడిదిరిగి మరి యూట్యూబ్ బో ఎంటర్ అయితే ఎలా ఉంటుంది సార్ అనే దగ్గరకు కూడా వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. సార్ ఇప్పుడు హీరోకి హీరోయిన్కి ఫైనల్గా మ్యారేజ్ అవుతుందా, లేకుంటే ఇంకా వేరే త్రూ ఇంకా వేరే ఇంకెవరైనా ఎంటర్ అవుతున్నారా, లాస్ట్ ఫైనల్లో మ్యారేజ్ తోటి ఎండ్ అవుతుందా, లేకుంటే డివైడ్ అయ్యి ఎండ్ అవుతుందా, ఎట్లా ఎండ్ అవుతుందంటారు మీ? యాక్చువల్గా అయితే ఇంతవరకు మాకు అసలు ఇంటరాక్ట్ అవ్వాలి ఆ అమ్మాయి. ఓ, ఇప్పటివరకు ఇంటరాక్ట్ అవ్వాలి? నేను చూడడం వరకే జరిగింది, ఓ ఒక అమ్మాయిని వీడు ఎక్కడికో వెళ్ళి ఏదో చేస్తున్నాడు అని చెప్పేసి అది క్యాజువల్గానే తీసుకున్నాను తప్ప, క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాజ్ ఏ తండ్రిగా మళ్ళీ బరువు బాధ్యతలకు సంబంధించి నేను కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను తప్ప, ఆ అమ్మాయిని మనం వెళ్ళి చూడాలి తీసుకురావాలి ఇదంతా ఏమి లేదు. ఈ ఎపిసోడ్లో మీ కూతురు మ్యారేజ్ అవుతుందా సార్? ఇక్కడ అయిపోయింది కదా. ఓకే, ఇప్పుడు ఎపిసోడ్ ఇవాళ అప్లోడ్ దాంట్లో అయిపోయింది, 9th ఎపిసోడ్లో ఏం లేదు అమ్మాయిది. అమ్మాయిది అతారింటికి వెళ్ళిపోతుంది, అక్కడికే క్యారెక్టర్ క్లోజ్. అయితే ఈ అమ్మాయి కూతురు క్యారెక్టర్ అయితే ఎప్పుడైతే అతారింటికి వెళ్ళిపోతుందో, మరి హీరోయిన్ క్యారెక్టరు అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఎంటర్ అయిపోవాలి. అయిపోవాలి ఎప్పుడవుతుంది సార్ ఇది? అది యాక్చువల్గా ఇక్కడ మిరాకిల్ ఏంటంటే, చేస్తున్న వాళ్ళకి కానీ చూస్తున్న వాళ్ళకి కానీ ఎవరు ఊహించని సంఘటనలు ఇక్కడ వచ్చేది, అంటే ప్రతి ఎపిసోడ్లో కూడా. అవును, మేము కూడా గెస్ట్ చేస్తూనే ఉంటాం, ఏంటి ఏంటి అనేది. ఇక్కడ మనం గెస్ట్ చేసిన తప్ప ఏదో వస్తుంది, అంత మంచి కలం. అవును, మా రైడర్ గారిది, డైరెక్టర్ సుబ్బు గారిది అసలు ఏదైతే మనం జనరల్గా ఊహిస్తామో అది ఏది ఉండదు అక్కడ, అసలు ఉండదు. దాంతోపాటు స్క్రీన్ ప్లే కూడా బ్రహ్మాండంగా తీశారు సార్. అసలు అదే కదా నీకు మెయిన్ ప్లస్ ఏందా అంటే, ఇంత చిన్న ప్రజెంటేషను ఇన్ని వందల సినిమాల్లో చూపించిన కథలు, అరే ఏముంది దీంట్లో, ఏముంది దీంట్లో అని డిగ్ చేస్తున్నారు మేధావులు సైతం. అవును, ఇప్పుడు వదినమ్మ అని ఒక సీరియల్ చేస్తున్నాను, ఈ సూర్య చూసే నాకు పిలిచారు, నాకు ఎప్పటి నుంచో ఆయన బాగా ఫ్రెండ్ తెలిసిన అతను పిలిచి, ప్రభాకర్ గారు మెయిన్ అనమాట, ఆయనే ప్రొడ్యూసరు అని సుజిత మేడంకి చూపించారట, ఈ ఎపిసోడ్ ఇట్లా ఇట్లా అని చెప్పేసి అది 8th ఎపిసోడే చూపించారట. చూస్తే అసలు ఆవిడకి అర్థం కాలేదంట, ముందు ఏముంది దీంట్లో అన్నదట సెంటిమెంట్, ఏముంది దీంట్లో ఇంత ఎట్లా వస్తుంది రెస్పాన్స్ అంటేను, మేడం మీరేమనుకోవద్దు, మీరు మొట్టమొదటి నుంచి చూడండి అని చెప్పేసి నేను చెప్పాను. చెప్పి ఇవాళ కేవలం ఆ క్యారెక్టరైజేషన్ చూసే నాకు ఇప్పుడు వదినమ్మలో ఎంతో ఫ్రెండ్ అయ్యి ఉండి కూడా ఈ మధ్యకాలంలో ఎప్పుడు నాకు ఆఫర్స్ ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చారు ఆయన వదినమ్మలో. వదినమ్మ ఏ క్యారెక్టర్ చేస్తారు సార్ వదినమ్మలో? ఇప్పుడు ఒక ట్రాక్ 4వ తమ్ముడు లాస్ట్ తమ్ముడికి ఒక లవర్ ఉంటుంది, 4వ తమ్ముడికి లవర్. ఓకే, ఆ అమ్మాయి తను బయటకి చదువుకొని వచ్చిన తర్వాత ఆస్తి సద్దంతకాలు పెట్టమంటే పెట్టాను చెప్పేసి సంథింగ్, అప్పుడు డివైడ్ అయిపోతాడు. మా అమ్మాయి సెకండ్ అమ్మాయి. అప్పుడు మీ క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది? నా క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది, నేను భార్య చాటు భర్తని. భార్య చాటు భర్త అబ్బో, ఇక్కడ క్యారెక్టర్కి అక్కడ క్యారెక్టర్కి వేరియేషన్ చాలా వేరియేషన్.
ఇక్కడ కంప్లీట్ లీడు మీరే లీడ్ చేస్తుంటారు, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కంప్లీట్ లీడ్ చేసేది మీరు, అక్కడనేమో మీ ఆవిడ లీడ్ చేస్తుంది. అంటే నాకు వెంటనే స్ట్రైక్ అయింది ఏంటి, సూర్యకాంతానికి వెనక ఎస్వి రంగారావు క్యారెక్టర్. అది ఎస్వి రంగారావు గారు అంటే అప్పట్లో బ్రహ్మాండ, ఇప్పుడు వెళ్ళాలి ఆ లెవెల్కి తీసుకెళ్ళాలి ఇప్పుడు ఆ క్యారెక్టర్ని. ఆ క్యారెక్టర్ని అంటే నాకు తెలుసు మీరు అనుకున్న కామెడీ జోన్ ఏదైతే ఉందో మన రాజేంద్ర ప్రసాద్ గారి వెనకాల ఫుల్ఫిల్ చేయాలని మీరు ఏదైతే ఏముందో దాని వెనకాల మీరు కొద్ది కొద్దిగా వెళ్తున్నట్టే కదా. సరే మరి అంతే కదా, నాకు కోరుకున్న కోరిక ప్రకారం ఫస్ట్ మా అబ్బాయి తీర్చాడు. చూస్తే సడన్గా ఈ ఇంత పేరు వస్తుందని, ఇంత సీరియస్ క్యారెక్టర్లో కూడా నేను బాగా చేయగలనని ఇస్ ప్రూవ్డ్. మళ్ళీ మాకు తెలియకుండానే మళ్ళీ అదే జోనర్లోకి వెళ్ళిపోతాం. అవును, ఎందుకంటే ఇప్పుడు ఈ జబర్దస్త్ పుణ్యమో లేకపోతే సినిమాల్లో కామెడీ ట్రాక్ కొన్ని ఇంపార్టెన్సో, జనాలకు కావాల్సింది కామెడీయే కాబట్టి, ఈ బాధలు ఇవన్నీ అందరూ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి అవసరం లేదు, కామెడీయే కావాలి కాబట్టి. ఆ సీరియస్నెస్లోనే కామెడీ మనం ఏమైనా పండించగలిగితే అది ఎక్కువ మనకి ఆ క్యారెక్టర్స్ పండుతాయేమో అన్న ఆలోచనతో ఉండడం వల్ల ఏమవుతుందంటే, మరి ఒరిజినల్గా ఏముందో నాకు తెలియదు ఆ వదినమ్మ సీరియల్కి. ఆల్రెడీ మేమే అడ్వాన్స్లో ఉన్నాం, ఓకే, వాళ్ళు వెనకబడిపోయి ఉన్నారు. మాది ఆల్రెడీ టెలికాస్ట్ కూడా మొదలైంది. అయిందా? మొదలైంది మొదలైంది ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసింది 537 ఎపిసోడ్.